నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో రావణ రాజ్యం రాజ్యం ఎల్తుందని చెప్పి ఒక అరాచకవాది ఫ్రాక్షన్ రాజకీయవేత్త ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా చిన్నాభిన్నమవుతుందో ఉదాహరణ ఎందుకంటే సొంత బాబాయ్ హత్య గురైతే అది హత్య కాదు సహజ మరణం అని చెప్పడం కోసం ముఖ్యమంత్రి గారు పడ్డ తపన చూసాం పోలీసులకు తెలియకుండానే శవాన్ని దహనం చేయడం కోసం జరిగిన ప్రయత్నం చూసాం ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గరుండి క్లీన్ చేయించిన విషయాన్ని మనం చూసాం శవాన్ని కడిగించి ఇక దాన సంస్కారాలకు సిద్ధం చేసిన సంఘటన కూడా ఆంధ్రప్రదేశ్ మర్చిపోలేదు గొడ్డలి పోట్లతో తలచిత్రం అయి ఉంటే సహజ మరణమని ఏ విధంగా అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి గారి బంధుజనం ఎలా భావించారో తెలియాల్సిన అవసరం ఉంది ఆ కేసును మాఫీ చేయడం కోసం జరిగిన ప్రయత్నం ఆ రోజున సాక్షిలో సాక్షి టీవీలో చంద్రబాబు నాయుడు గారే దీనికి కారణమని చంద్రబాబు గారి హస్తం ఉందని చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తీసుకుంటే అంతకుడే పారిపోతూ మరొకరి మీద హత్యానేరాన్ని మోపడం కోసం జరిగిన ప్రయత్నం లాంటిదే ఇది తెలుగుదేశం హయాంలో నానా యాగీ చేశారు చంద్రబాబే హత్య చేశారంటూ చేయించారంటూ సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరారు మేము దానికి కూడా సిద్ధపడ్డాం ఎన్నికల కోడ్ వచ్చింది వెంట వెంటనే జరిగిన ఎన్నికల కోడ్ వచ్చింది మన చేతుల్లో కూడా లేదు విషయం అంతా కూడా ఆ తర్వాత బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అధినాయకుడు 2 సంవత్సరాలు గడిచిన ఎందుకు తన చెప్పు చేతల్లో ఉన్న పోలీస్ యంత్రాంగం చేత దోషులు ఎవరో నిర్ధారించలేదు అని ప్రశ్నిస్తా ఉన్నాం ఏం అడ్డొచ్చింది నీ ఇంటి దొంగలను కాపాడటం కోసం నీ కుటుంబ ప్రమేయాన్ని పక్కదారి పట్టించడం కోసం నువ్వు ఆడిన కపట నాటకం కాదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నావు తెలుగుదేశం హయాంలో సిబిఐ ఎంక్వైరీ నడవాలి చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి ఇంట్రికలు పీకావు ఎందుకు నీ పోలీసు శాఖ చర్యలు తీసుకోలేదు దోషుల్ని నిర్ధారించలేదు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కోర్టులో మీ సొంత బాబాయి కూతురు సిబిఐ ఎంక్వైరీ చేయాలని అడిగితే ప్రభుత్వాన్ని మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే సిబిఐ ఎంక్వైరీ అక్కరలేదు అని చెప్పావంటే దీనిలో నీ పాత్ర ఎంత ఈ హత్య రాజకీయాల్లో నీ పాత్ర ఎంత మీ తాతల నాటి నుంచి ఉన్న హత్య రాజకీయ విధానాలను ఇప్పటికి కూడా అమలు చేసి ఆఖరికి కుటుంబంలోకే చేర్చావు ఎందుకు ఈ ప్రయత్నం జరిగింది ఇవాళ కోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి అనుమతించింది హైకోర్టు సుప్రీంకోర్టు కూడా దాని ప్రకారం విచారణ చేసి ఛార్జ్ షీట్లు ఫైల్ చేసింది సిబిఐ
దానిలో ఇవాళ ఎవరైతే దస్తగిరి వివేకానంద గారి డ్రైవర్ గా పని చేసిన దస్తగిరి ఆయన వాంగ్మూలం ఇచ్చాడు కోర్టులోను సిబిఐ దగ్గర ఈ హత్యలో నేను కూడా ఉన్నాను ఎవరెవరు హత్యలో పాల్గొన్నారు క్రానలాజికల్ గా చెప్పారు ఆ టైమింగ్ దానికి కారణాలు ఏంటి ఆస్తి పంపకాలు సెటిల్మెంట్ గ్యాంగుల ద్వారా బెంగళూరు కేంద్రంగా చేసిన వచ్చిన డబ్బు పంపనీలో వచ్చిన తేడాల్లో చంపేశారు అనేది ఆయన చెప్తా ఉన్నారు ఇది కాకుండా వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి పంపకాల గొడవలు కూడా ఉన్నాయని తెలుస్తా ఉంది మాకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన అనేక లావాదేవీల్లో వచ్చిన డబ్బులు పంపిణీ దగ్గర కూడా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి దాని పరివసారంగానే ఈ గొడ్డలివేటు వివేకానంద రెడ్డి మరణమని ఇవాళ వార్తలు వస్తున్నాయి కాకుంటే నువ్వు ఆ రోజున దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలే ఈ రోజు దాకా నీ పోలీస్ శాఖ నీ డీజీపీకి ముద్దు నిద్రపోతున్నారా గాడిలు కాస్తున్నారా ఏం చేస్తా ఉంది మీ శాఖ ప్రతిపక్షాన్ని అణచడం కోసం ఉన్న శ్రద్ధ నీ బాబాయి కేసును సార్ట్ అవుట్ చేయటంలో శ్రద్ధ లేదా ఆ రోజు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడించావు సానుభూతి డ్రామా రెండున్నరేళ్ళు అవుతుంది ఏం చేశావా కేసుని కోడికత్తి నేరస్తుడి మీద ఏం చర్యలు తీసుకున్నారు ఏం చేశారు ఇప్పటిదాకా ఇన్నీ ఆనాటి అధికార పక్షాన్ని ప్రజల్లో అభాసుపాలు చేయటం కోసం నిష్టారాజ్యంగా ఆడి ఈ రోజుకి రాష్ట్రాన్ని అదే పద్ధతిలో ఆడిస్తా ఉన్నావు నువ్వు ఒక ఫ్రాక్షన్ నాయకుడివి హత్యల్లో ఆరితేరిన విధానాలు నీకు తెలుసు బాగా పరిటాల రవి హత్య దగ్గర నుంచి ముద్దుసీన హత్య దగ్గర నుంచి మద్దెల చెరువు సూరి దగ్గర నుంచి అనేక సంఘటనల్లో సిరీస్లో నీ పాత్ర ఏదో బయటకు రావాల్సిన అవసరం ఉంది సంఘానికే చేడపురుగ్గా దాపురించావు నువ్వు ఈరోజు ఇంత గట్టిగా అనాల్సి వస్తుంది సంఘానికి చేడపురుగే ఎప్పుడైతే సమాజాన్ని తప్పుదారు పట్టించి తప్పుడు ప్రకటనలు చేస్తున్నావో ఇది తీవ్రమైన నేరం అధికారంలో ఉండటానికి అనర్హుడివి ఒకవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఘోరంగా బంగాళాఖాతంలో నెట్టేస్తూ ఉన్నాం మరోవైపు అవినీతి అక్రమాల ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ ఉన్నారు ఏమున్నది ఏ రంగం చూసినా కళలు అంతరించిపోతూ ఉన్నాయి కళాకారులకు జీవనభృతి లేదు ఆటలు లేవు పాటలు లేవు నృత్యాలు లేవు అన్నిటినీ గంగలో కలిపేసేవారు రెండున్నరేళ్ళు తెలుగు భాషకి గ్రాణం పట్టించావు తెలుగు జాతిని ప్రపంచంలోనే అవమానాల పాలు చేస్తూ ఉన్నావు తెలుగువాడి గౌరవాన్ని మంట కలుపుతూ ఉన్నావు ఇవాళ ఎందుకని గంగిరెడ్డి ఎవరు అవినాష్ రెడ్డి ఎవరు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎవరు ఉమాశంకర్ రెడ్డి ఎవరు సునీల్ యాదవ్ ఎవరు వీళ్ళంతా అనుమాయిలే కదా ఒకప్పుడు అలిపిరిలో చంద్రబాబు గారి మీద బాంబు దాడి చేసిన వ్యక్తులు నీ పంచనే ఉన్నారు ఈరోజు ఈ రోజుకి నీ పంచనే ఉన్నారు బాంబు దాడి చేసిన వాళ్ళు ఎర్ర చందనం దొంగలు నీ పక్కనే ఉన్నారు రోజు నీ పక్కనే ఉంటారు ఇసుక మాఫియాదారులు నీ పక్కనే ఉంటారు నీ ఇంటర్వ్యూలంతా వాళ్ళకే ఉంటాయి
ప్రజా మంత్రులకి ఎమ్మెల్యేలకి పాపం ఇంటర్వ్యూ దొరకవు. వాళ్ళు హలో రామ లక్ష్మణ అని మొత్తుకుంటా ఉన్నారు. ఇవాడు విజయసాయి రెడ్డి చెబుతాడు సమగ్ర విచారణ జరగాలి. ఏదో జరిగింది. నా రోజు నేను చెప్పావు సిగ్గుందా, నువ్వు పార్లమెంటు సభ్యుడిగా అర్హుడవా విజయసాయి రెడ్డి, సిగ్గు ఎగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయి. ఆ రోజున ఈ కేసును తప్పుదారి పట్టించడం కోసం నువ్వు చేసిన ప్రకటనలు ఏమిటి? ఈరోజు ఏం సమాధానం చెబుతావు? ప్రజలను తప్పుదారి పట్టించే నీలాంటి వాడు ఈ సమాజానికి చీడ పురుగులు. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. ఇసుక మాఫియా ఎవడో శేఖర్ రెడ్డి అంట, వాడి పేరుతో ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉంటుంది. ఈ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ పెరిగిపోయాయి, గంజాయి స్మగ్లింగ్ పెరిగిపోయాయి, ఇసుక స్మగ్లింగ్ పెరిగిపోయాయి, మద్యం స్మగ్లింగ్ పెరిగిపోయాయి, నాటు సారా వ్యాపారం పెరిగిపోయాయి. ఇది ఈ రాష్ట్రంలో విధానాలు. తక్షణమే తక్షణం సమగ్ర విచారణ జరిగి అసలైన దోషుల్ని ఎవరు ప్రోత్సాహంతో డబ్బు ఖర్చు పెట్టి హత్య చేశారో భయం లేకుండా సిబిఐ తేల్చాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి కుటుంబీకులైనా ఎవరైనా సరే దోషుల్ని తేల్చి శిక్షించబడాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపు నిన్న మోడీ గారు వచ్చారు, మోడీ గారు అమిత్ షా గారు వచ్చారు. అమిత్ షా గారు దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల జోనల్ సమావేశం ఏర్పాటు చేశారు అధికారులతోటి ముఖ్యమంత్రులతో. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ జోనల్ సమావేశం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు కోరికల చిట్టా చెప్పాను అన్నారు, సంతోషం. మరి ఏమి సాధించారని అడుగుతా ఉన్నాం. ఒక్కటైనా సానుకూలంగా అమిత్ షా గారు స్పందించినట్టుగా ఎక్కడైనా ఉందా? మీరు గట్టిగా గళ వినిపించినట్టుగా ఎక్కడైనా ఉందా? నోరు తెరిచి ప్రశ్నించినట్టుగా ఎక్కడైనా ఉందా? కోరుకుంటున్నాము, ఆలోచిస్తారు, కొంచెం పరిశీలించండి. చాలా సానుకూలంగా స్పందించి అయ్యా నా కేసు జాగ్రత్త బాబు అని చెప్పుకుంటూ జాగ్రత్తగా ఆలోచించండి, సానుకూలంగా చూడండి అని. ఎక్కడ దబాయించావు, ఎక్కడ ప్రశ్నించావు, నీకు ఆ దన్ను ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి? ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించే దన్ను ధైర్యం నీకుందా? ఇంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలని పెట్టుకొని అధికారం పెట్టుకొని ఏం చేస్తున్నావు? ఏం సాధించావు నిన్న? పక్కనున్న రాష్ట్రాలు చూసైనా తెలివి తెచ్చుకో, పక్కనున్న రాష్ట్రాల డిమాండ్లు ఎలా సాధించుకున్నాయో తెలుసుకో. తిరుపతి లడ్డూలు తిరుపతి ఫోటోలు ఇస్తేనే సరిపోదు కదా. రాష్ట్రానికి ఏం కావాలో సాధిస్తే నువ్వు శాలువాలు కప్పినా లడ్లు ఇచ్చినా సంతోషం, అదేం తప్పు కాదు. ప్రసాదం భగవంతుని ప్రసాదం తప్పేం కాదు, కానీ ఏమి సాధించామన్నదే ప్రధానం. అందువల్ల ఈ రాష్ట్రం అన్ని విధాల చిన్న భిన్నమవుతుంది. తక్షణమే ఇది ఒక వివేకానందుడి హత్యే కాదు, రాష్ట్రంలో జరుగుతున్న హత్య రాజకీయాలకి ఇది ఒక కేంద్ర బిందువు లాంటిది మాత్రమే, ఒక శాంపిల్ మాత్రమే. కేసులను ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో, ఎలా ప్రజలను చీట్ చేస్తున్నారో, న్యాయ వ్యవస్థకు కూడా దొరకకుండా ఎలా తప్పించుకుపోతున్నారో, ఈ వివేకానందుడి హత్య కేసు ఒక శాంపిల్ మాత్రమేనని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.